అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వైష్ణవి. నేను మెడికేర్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా చేస్తున్నాను. ఇవాళ అంటే ఏప్రిల్ 2న ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. మనందరం ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరూ వరల్డ్ ఆటిజం డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఏప్రిల్ మంత్ని ఆటిజం మంత్ అని కూడా అంటారు. అండ్ ఎవ్రీ లైక్ క్యాన్సర్కి స్పెసిఫిక్ కలర్ లాగా, పింక్ కలర్ లాగా, ఈ ఆటిజంకి కూడా లైక్ బ్లూ కలర్ అనేది మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ఏప్రిల్ 2న ఈ వరల్డ్ ఆటిజం డే రోజున ఈ 2024లో లైక్ మనకి స్పెసిఫిక్ థీమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో మనం వస్తాము. బట్ ఈ ఏప్రిల్ 2, 2024 థీమ్ ఏంటంటే మూవింగ్ ఫ్రమ్ సర్వైవింగ్ టు థ్రైవింగ్ అనే థీమ్ని ఈ ఇయర్ మనం ఫాలో అవడం జరుగుతుంది. సో ఈరోజు ప్రోగ్రాంలో యాక్ట్ ప్రేక్షకులకి మనం ఈ ఆటిజం అంటే ఏంటి, ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి, ఆటిజం అనేది ఎప్పుడు డయాగ్నోస్ చేయవచ్చు, ఆటిజంకి అవైలబుల్ థెరపీస్ ఏంటి, ఆటిజం ఎవరిలో వస్తుంది, ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్స్ ఏంటి, ట్రీట్మెంట్ అయిన ఎన్ని రోజులు ఎప్పటి వరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ ఆటిజం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ఆటిజం అంటే ఏంటి అనేది ఇప్పుడు అందరూ కామన్గా అడిగే క్వశ్చన్. ఆటిజం అంటే ఇట్ ఈస్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అన్నమాట. అంటే మెదడు మరియు నరాలలో క్రమేణ ఎదుగుదల అనేది తగ్గిపోవడము లేదా ఎదుగుదల లేకపోవడము, దీన్ని న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అంటారు. సో ఈ ఆటిజంకి కంప్లీట్ క్యూర్ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు మన మారుతున్న జీవనశైలితో అండ్ కొత్తగా అవైలబుల్ ట్రీట్మెంట్స్తో కొన్ని రకాల మెడికేషన్స్ అండ్ కొన్ని రకాల బిహేవియరల్ థెరపీస్ అండ్ సైకలాజికల్ థెరపీస్ అండ్ బిహేవియరల్ మోడిఫికేషన్స్తో ఈ ఆటిజం అనే వ్యాధిని కొంచెం వరకు తగ్గించి మిగతా పిల్లల్లాగా నార్మల్గా ఉండేలాగా, నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేలాగా మనము ఇప్పుడు ఉన్న మెడికేషన్స్ అండ్ బిహేవియరల్ థెరపీస్ అండ్ సైకోసోషల్ థెరపీస్తో కొంతవరకు ఈ ఆటిజంని మనము కంట్రోల్లో పెట్టుకొని ఆటిజం ఉన్న పిల్లలు కూడా అందరి పిల్లల్లాగే నార్మల్గా స్కూల్కి వెళ్ళడం, అందరి పిల్లల్లాగే నార్మల్గా అన్నీ చేసుకునేలాగా చేయగలుగుతున్నాము. సో ఈరోజు వరల్డ్ ఆటిజం డే రోజున మనం ఏంటంటే ఏప్రిల్ 2 వరల్డ్ ఆటిజం డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ ఆటిజం డే రోజున ఈ ఆటిజం రావడానికి చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆటిజంని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తారు. సో ఏ ఏజ్లో పిల్లల్ని మనం ఆటిజం ఉంది అని, ఈ ఏజ్లో పిల్లలు ఇప్పుడు ఆటిజం ఉంది అని ఏ వయసులో డయాగ్నోస్ చేస్తారు అనేది కామన్ క్వశ్చన్. సో దీనికి కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 2.5 ఇయర్స్ అనమాట. సో 2.5 ఇయర్స్కి దిస్ ఇస్ ద కరెక్ట్ ఏజ్ టు డయాగ్నోస్ ద ఆటిజం అనమాట. కాకపోతే కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, లైక్ చాలా కన్సర్న్ తీసుకునే పేరెంట్స్, వీళ్ళు ఏంటంటే యాజ్ ఎర్లీ అస్ 16 మంత్స్ అనమాట. అంటే యూజువల్గా పిల్లలకి 16 నెలలకి కొంచెం కొంచెం మాటలు వస్తాయి. కొంతమంది పిల్లలకి చాలా అర్లీగానే స్టార్ట్ అవుతాయి. అంటే 10 మంత్స్ ఫస్ట్ బర్త్డేకి అమ్మ నాన్న ఇట్లాంటి చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి, ప్లస్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బర్త్డేకి కొంచెం కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకుంటారు. సో కొంతమంది పేరెంట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 మంత్స్కే పిల్లలకి మాటలు మిగతా పిల్లల్లో లాగా కరెక్ట్గా రాకపోవడం, లాంగ్వేజ్ డిలే అనేది ఉండడము, లేదా ఆల్రెడీ వచ్చిన లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ రిగ్రెస్ అవ్వడం, అంటే ఫస్ట్ బర్త్డేకి మాట్లాడుతున్న పిల్లలు ఈ 16 మంత్స్ ఆర్ 19 మంత్స్ ఆర్ మోర్ దెన్ 16 మంత్స్ తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోవడం, సరిగ్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ఆటిజం అనేది డయాగ్నోస్ చేస్తారు. బట్ కామన్ ఏజ్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ సరే కొంతమంది పిల్లలకి మగపిల్లలకి లేట్గా మాటలు వస్తాయి అని వెయిట్ చేసి 2.5 ఇయర్స్ ఇస్ ద కరెక్ట్ ఏజ్ టు డయాగ్నోస్ ద ఆటిజం అనమాట. అండ్ ఇంకొక కామన్ ఏంటంటే ఆడపిల్లల కంటే మగపిల్లల్లో ఆటిజం అనేది 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల్లో కూడా ఆటిజం అనేది ఉంటుంది, బట్ ఆడపిల్లలతో కంపేర్ చేస్తే మగపిల్లల్లో ఆటిజం అనేది 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి మేజర్ ఈ ఆటిజం అనేది కొన్నిసార్లు మోర్ దాన్ 2.5 ఇయర్స్ తర్వాత కూడా డయాగ్నోస్ చేయొచ్చు. సో దీన్ని అంటే ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ డిసార్డర్స్ అనమాట. రకరకాల
కొన్ని రకాల వ్యాధుల్ని ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్ కింద కలుపుతారు. ఈ కొన్ని రకాలు ఏంటంటే ఆల్రెడీ కొంతమంది పిల్లల్లో ఈ మైల్ స్టోన్స్ వచ్చి మళ్ళీ 2.5 ఏళ్ల తర్వాత కానీ 3 ఏళ్ల తర్వాత కానీ వచ్చిన మైల్ స్టోన్స్ ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. అలానే ఈ వ్యాధి లక్షణాలు అనేవి ఏంటి అనేది ఇప్పుడు కామన్గా అందరికీ ఉండేది చాలామంది అనుకుంటుంటారు. పిల్లలు ఇనాక్టివ్గా ఉండడము, లేదా అందరిలో కలవకపోవడము ఇట్లాంటివి, లేదా కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ అన్నమాట. అంటే వేరే పిల్లల్ని కొట్టడం కానివ్వండి, వేరే పిల్లల్ని కొరకడము, పిల్లలే వాళ్ళ తల వాళ్ళు గోడ కొట్టుకోవడం కానీ, ఏదన్నా వస్తువుతో తల కొట్టుకోవడం కానివ్వండి. ఎలా అంటే అలా వేరే వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ప్లే స్కూల్స్కి పంపించినప్పుడు పిల్లల్ని కొట్టడం కానివ్వండి, పిల్లల వస్తువులు లాగేసుకోవడం కానీ, ఇవన్నీ కామన్గా ఉండేవే. బట్ ఇవన్నిటినీ మనము ఆటిజం అనలేము. మెయిన్ ఆటిజంకి 3 లక్షణాలు అనేది కామన్గా ఆటిజం ఉండే పిల్లల్లో మనం డయాగ్నోస్ చేస్తాము. ఇవేంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ డిలే ఆర్ స్పీచ్ డిలే అన్నమాట. చాలామంది పిల్లలకి 2 నుంచి 3 ఏళ్ళకి కొన్ని చాలా వరకు మాటలు అనేది వస్తాయి. ఈ ఆటిజం ఉండే పిల్లల్లో కామన్గా ఏంటంటే ఈ స్పీచ్ కానీ లాంగ్వేజ్ అనేది కానీ చాలా డిలే అవుతుంది. అంటే కొంతమంది మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ ఆటిజం ఉండే వాళ్ళల్లో 2.5 సంవత్సరాలు గడిచినా మాటలు సరిగ్గా రాకపోవడం కానివ్వండి, లేదా వచ్చిన మాటలు కంప్లీట్గా ఆగిపోవడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చెప్పలేకపోవడము. సో ఏదన్నా వస్తువు ఇప్పుడు వాళ్ళకి కావాలి అంటే దాన్ని లాగేసుకుంటారు కానీ ఈ వస్తువు నాకు కావాలి అని చెప్పలేకపోవడం కానివ్వండి. సపోజ్ ఇంకో కొంతమంది ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి, వచ్చినప్పుడు మాట్లాడలేకపోవడం, వాళ్ళు వచ్చినప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడము, ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. సో దీంతోపాటు లాంగ్వేజ్ అనేది కూడా మిగతా పిల్లల్లాగా వీళ్ళు మాట్లాడలేరు. సో ఎప్పుడు ఎలూవ్గా ఉంటారు, కామ్గా ఉంటారు, సోషల్ ఇంటరాక్షన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఇట్లాంటి పిల్లల్లో. మెయిన్ ఈ లాంగ్వేజ్ డిలే వల్ల అందరితో పిల్లలతో కలవలేకపోవడము, అందరి పిల్లలతో ఆడుకోలేకపోవడము. సపోజ్ ప్లే స్కూల్లో కూడా అందరి పిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళు పక్కగా ఒంటరిగా కూర్చొని ఏదో ఒక బొమ్మతో కానీ ఏదన్నా రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్ని అలానే చూస్తూ పట్టుకొని ఆడుకోవడం కానివ్వండి, లేదా దూరంగా కూర్చొని వాళ్ళంతటి వాళ్ళు కూర్చో ఉండడం కానివ్వండి, ఎవరితో సరిగ్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం కానివ్వండి, ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. అలానే సోషల్ ఇంటరాక్షన్ అనేది వీళ్ళల్లో చాలా తక్కువ ఉంటుంది. మనం పిల్లలతో మాట్లాడుతున్నా వాళ్ళు మన కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోవడం కానివ్వండి, మిగతా పిల్లలతో సరిగ్గా కలవలేకపోవడం కానివ్వండి, ఎవరైనా ఏదన్నా అడిగినా సరిగ్గా సమాధానం చెప్పకపోవడం కానివ్వండి, కొన్నిసార్లు విపరీతంగా ఏడవడం కానివ్వండి, విపరీతంగా నవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కొంచెం అబ్నార్మల్ బిహేవియర్స్ అనేది ఉంటాయి. సో దీంతోపాటు కొన్ని హైపర్ యాక్టివ్ స్పెల్స్ అనేవి కూడా చాలా కామన్గా ఉంటాయి ఇటువంటి పిల్లల్లో. హైపో యాక్టివ్ అండ్ హైపర్ యాక్టివ్, కొన్నిసార్లు చాలా అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువుని తీసి తల మీద కొట్టుకోవడం కానివ్వండి, వేరే పిల్లల్ని కొట్టడం కానివ్వండి, వేరే పిల్లల్ని కొరకడం కానివ్వండి, వేరే పిల్లలు వస్తువులు లాగేసుకొని ఇవ్వకపోవడం కానివ్వండి, వేరే వాళ్ళ వస్తువులు తీసుకున్నప్పుడు ఇవ్వడానికి చాలా గట్టిగా ఏడవడం కానివ్వండి, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు హైపో యాక్టివ్గా ఉంటారు. హైపో యాక్టివ్ అంటే అస్సలు ఎవరితో కలవకపోవడం, ఎవరైనా ఏదన్నా ఇచ్చినా తీసుకోకపోవడం, అసలు బయటకి వెళ్ళకపోవడం, బయటకు వెళ్ళాలంటే ఏడవడం, అన్నిటికీ భయపడ్డము, ఇట్లాంటివి హైపో యాక్టివ్ స్పెల్స్ అనేవి కామన్గానే ఉంటాయి. ఈ ఆటిజం పిల్లలు కామన్గా వాళ్ళ భావాల్ని వాళ్ళు వ్యక్తపరచలేరు. మనం చెప్పేది కూడా వాళ్ళకి చాలా మటుకు అర్థం కాదు, ప్లస్ వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు వ్యక్తపరచలేరు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా బొమ్మ కావాలనుకోండి, వాళ్ళు ఇది నాకు కావాలి అని చెప్పకుండా బొమ్మను తీసేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివి చాలా కామన్గా ఉంటాయి. వీటితో పాటు సపోజ్ ఇప్పుడు పిల్లలు ప్లే స్కూల్కి వెళ్తున్నారు, మనకు కామన్గా ఇట్లాంటి చాలామంది స్కూల్స్లోనే కూడా డయాగ్నోస్ చేస్తారు. అంటే టీచర్ చెప్తుంటారు, మీ బాబు కానీ మీ పాప కానీ అసలు మేము చెప్పింది ఏమి వినట్లేదు, అందరు పిల్లల్ని కొడుతున్నారు, అందరు పిల్లల్ని కొరుకుతున్నారు, గిచ్చుతున్నారు, ఏం చెప్పినా చేయట్లేదు, ఎప్పుడు ఒంటరిగా ఒక మూలను కూర్చో ఉంటున్నాడు, మేమేమన్నా చెప్పినా మా కళ్ళల్లో చూసి మాట్లాడలేదు, తను ఎప్పుడు ఒక్కరే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఇట్లాంటివి కొంతమంది పేరెంట్స్ ఫ్యామిలీలో డయాగ్నోస్ చేయకపోయినా స్కూల్లో అనేది ప్లే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అట్ అరౌండ్ 3-4 ఇయర్స్ కామన్గా డయాగ్నోస్ చేస్తాము. అండ్
చాలామంది ఇన్అటెంటివ్గా ఉంటారు పిల్లలు. అంటే సపోజ్ ఏదన్నా టీవీలో ఏదన్నా ప్రోగ్రామ్ వస్తున్నా వాళ్ళు ఆ టీవీ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వకపోవడం కానివ్వండి, సపోజ్ కార్టూన్ వెళ్తుంది, ఆ పిల్లలు జస్ట్ కార్టూన్ అలా మోగుతూ ఉంటుంది అంతేగాని ఆ పిల్లలకి ఆ కార్టూన్లో ఉండే క్యారెక్టర్స్ పేర్లు ఏంటి ఇట్లాంటివి తెలియకపోవడం, ఇవి చాలా కామన్గా ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనుక కనిపించినట్టుంటే ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సైకియాట్రిస్ట్ని కానీ కలిసినట్టయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్న మెడికేషన్స్ అండ్ బిహేవియరల్ థెరపీస్ సైకోసోషల్ థెరపీస్తో ఈ కొంతవరకు ఈ ప్రోగ్రెషన్ అనేది మనం చాలా డిలే చేయొచ్చు. ఇప్పుడు చాలా మంచి స్పీచ్ థెరపీస్ ఇట్లాంటి కామన్గా అవైలబుల్ ఉంటున్నాయి, వీటితో మనం ఈ మెడికేషన్స్తో చాలా వరకు ఈ ఆటిజం ప్రోగ్రెషన్ని చాలా వరకు తగ్గించగలం. ఇప్పుడు ఆటిజం రావడానికి కారణాలు ఏంటి అనేది చాలా కామన్గా మనం అడుగుతూ ఉంటారు, అంటే మేనరికం వల్ల ఆటిజం వస్తుందా అని కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ కారణాలకి స్పెసిఫిక్గా ఇటువంటి కారణాలు ఉంటాయి అని మనం చెప్పలేము. మెజారిటీగా ఆటిజం అనేది జెనెటిక్ కాజెసే ఉంటాయి. సో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్ అనేవి చాలా వరకు జెనెటిక్ కాజెస్తోనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆటిజం ఉండే పిల్లలకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కొంతమందికి ఈ ఆటిజం అనేది కామన్గా ఉంటుంది, బట్ సివియారిటీ అనేది ఒక కిడ్కి ఉన్నంత ఇంకో కిడ్కి ఇంకో సిబ్లింగ్కి ఉండకపోవచ్చు. బట్ మెజారిటీ ఆ జన్యుపరమైన కారణాల వల్ల కొన్ని జీన్స్ ఉంటాయన్నమాట, ఈ జన్యుపరమైన కారణాల వల్ల ఈ మగపిల్లల్లోనే కొన్ని ఆటిజం డిసార్డర్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. కొన్నిసార్లు ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట, అంటే ఫ్యామిలీలో ఏమన్నా జరగరాని సిచ్యువేషన్స్ పిల్లలు చిన్నప్పుడే ఉన్నప్పుడు జరిగిన, అంటే 2 ఇయర్స్ లోపల కానీ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలు లేట్గా ఆటిజంతో ప్రెజెంట్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి కామన్గా చూస్తున్నాము. అండ్ దీంతోపాటు లేట్ మ్యారేజెస్, అంటే లేట్గా పిల్లలు పుట్టడం వల్ల కొంతమందికి ఈ లేట్ ఏజ్లో కిడ్స్ కలగడం వల్ల ఆటిజం అనేది కొన్నిసార్లు చూస్తున్నాము. అండ్ దీంతోపాటు కొన్నిసార్లు మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నమాట, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్కి ఏమన్నా కామన్గా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లైక్ స్మోకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఆర్ స్మోకింగ్ ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ టొబాకో చీవింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇట్లాంటివి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆటిజం రావడానికి ఛాన్సెస్ అనేవి కొంతవరకు మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే కొంతవరకు ఎక్కువ ఉంటున్నాయి. బట్ ప్రిడామినెంట్గా ఈ జన్యుపరమైన కారణాలే ఎక్కువ డయాగ్నోస్ చేస్తున్నాము ఈ ఆటిజంకి. సో ఇది డయాగ్నోసిస్ ప్రీనెటల్ డయాగ్నోసిస్ అనేది కొంతమందిలో యూజ్ అవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో ఫస్ట్ సిబ్లింగ్ కానీ సెకండ్ సిబ్లింగ్ కానీ ఆటిజం ఉంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సో కొన్ని ఈ ఆమ్నియోసెంటసిస్ వీటి ద్వారా కొన్ని కామన్ జీన్స్ అనమాట ఏవైతే ఆటిజం కాజ్ చేస్తున్నాయో అలాంటివి ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఆమ్నియోసెంటసిస్ ద్వారా ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేయించుకొని ఒకవేళ పుట్టబోయే బిడ్డలో కూడా ఇట్లాంటి లక్షణాలు ఇట్లాంటి జీన్స్ కనుక ఉన్నట్టు తేలితే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవడం ఇట్లాంటివి కామన్గా చేయొచ్చు. ఇవి ఫ్యామిలీ హిస్టరీ ఉండే పిల్లల్లో, అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఉన్న బాబుకి కానీ పాపకు కానీ ఆటిజం ఉంది, సో ఇంకొక బేబీకి కూడా రావచ్చా అనే డౌట్ ఉన్నప్పుడు ఈ ఆమ్నియోసెంటసిస్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేసుకొని ఈ జీన్స్ వరకు చూసుకొని ఒకవేళ ఆ బేబీలో కనుక ఇట్లాంటి జీన్స్ కనుక ఉంటే ఆ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవడం లేదా అబార్ట్ చేసుకోవడం ఇట్లాంటి కొంతవరకు మనం చేయొచ్చు. సో ఈ కారణాలని గుర్తుపెట్టుకొని మనం ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్నోసిస్ అనేది ఎందుకువల్ల ఇంపార్టెంట్ అంటున్నాను అంటే కొంతమంది పిల్లల్లో ఏంటంటే మనం ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఆటిజం అని అనుకునే పొరబడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ముందు ఆటిజం అనేది పిల్లల్లో లేబుల్ చేసే ముందు అసలు వీళ్ళకి వినికిడి అనేది సరిగ్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. కొంతమంది పిల్లలకి వినికిడి లోపం ఉన్నా వాళ్ళు మనం మాట్లాడేది వినిపించకపోయి మనం అడిగేదానికి సరైన సమాధానం చెప్పకుండా ఉంటారు. సో ఈ డెఫ్నెస్ అనేది ఉందా, ఈ డెఫ్నెస్ అనేది ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ డిటెక్ట్ చేసుకొని చూసుకొని ఇది కనుక లేకపోతే ఆ బాబుకి హియరింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మనము ఆటిజం అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్లో మిగతా ఫ్యాక్టర్స్, అంటే ఏమన్నా సైకోసోషల్ స్ట్రెస్సెస్ ఉన్నాయా ఫ్యామిలీస్లో అలాంటివి, లేదా ఏమన్నా
ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకొని ఇవి అన్నీ డయాగ్నోస్ చేసుకొని ఎక్స్క్లూడ్ చేసుకొని ఈ డయాగ్నోసిస్ అనేది మనం లేబుల్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆటిజం డయాగ్నోసిస్ లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక చైల్డ్కి ఆటిజం అనేది లేబుల్ చేస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ కానీ థెరపీస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లేబులింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ డెఫ్నెస్ ఇలాంటివి ఏవీ లేవు, పిల్లలు నార్మల్గా ఉన్నారు బట్ ఇనటెంటివ్గా ఉన్నారు, లాంగ్వేజ్ డిలే ఉంది, స్పీచ్ డిలే ఉంది, హైపర్ యాక్టివ్ స్పెల్స్ ఉన్నాయి, సోషల్ ఇంటరాక్షన్ ఉండట్లేదు, సరైన ఐ కాంటాక్ట్ ఉండట్లేదు, చాలా ఇనటెంటివ్గా ఉంటున్నాడు స్కూల్లో, ఇట్లాంటి లక్షణాలు ఉంటే మనం ఆటిజం అనేది డయాగ్నోస్ చేయొచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించిన తర్వాత చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ లక్షణాలు కనిపించాయి, మేము ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది. యూజువల్గా ప్రైమరీ పీడియాట్రిషియన్స్ చాలా వరకు ఈ ఆటిజంని డయాగ్నోస్ చేయిస్తారు. సో ఒకవేళ కనుక వాళ్ళు డయాగ్నోస్ చేసినట్టయితే తర్వాత మీరు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసైకియాట్రిస్ట్ని కానీ కలిసినట్టయితే వీటికి ఆటిజంకి ఉండే అవైలబుల్ థెరపీస్ కానీ, బిహేవియరల్ థెరపీస్ కానీ, స్పీచ్ థెరపీస్ కానీ, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎలా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అనేది మనం డిస్కస్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ కామన్గా ఏంటంటే వీళ్ళలో ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవాలి, ఎవరికి మెడికేషన్స్ ఇవ్వాలి, ఎవరికి ఈ థెరపీ స్టార్ట్ చేయాలి అనేది కూడా చాలా కామన్గా ఉండే క్వశ్చన్. సో ఫస్ట్ ఆటిజం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఆటిజం జెనెటిక్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని చైల్డ్ అనేది వాళ్ళు హైపో యాక్టివ్ ఉన్నారా, హైపర్ యాక్టివ్ ఉన్నారా, ఎటువంటి స్పెల్స్ ఉన్నాయి అని చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. చైల్డ్ యొక్క ఇరిటబిలిటీ తగ్గడానికి, అబ్నార్మల్ బిహేవియర్ తగ్గడానికి, ఈ సైకలాజికల్ స్పెల్స్ తగ్గించడానికి కొన్ని రకాల మెడికేషన్స్ని కామన్గా ఇప్పుడు మనం అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ ఇస్తున్నాము. ఈ మెడికేషన్స్తో పాటు కొన్ని రకాల థెరపీస్, అంటే బిహేవియరల్ థెరపీస్ కానీ, ఆక్యుపేషనల్ థెరపీస్ కానీ, సైకలాజికల్ స్టిమ్యులేషన్ థెరపీస్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ థెరపీస్ అనేవి కొన్ని స్పెషలైజ్డ్ ఆటిజం సెంటర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే పిల్లల్లో ఉండే రిపిటేటివ్ బిహేవియర్స్ని తగ్గించడానికి ఈ ఆక్యుపేషనల్ థెరపీస్ కానీ, స్పీచ్ థెరపీస్ కానీ, అండ్ ఈ ఇరిటబిలిటీని తగ్గించడానికి, వాళ్ళల్లో ఐ కాంటాక్ట్ పెంచడానికి డిఫరెంట్ టూల్స్తో ఈ థెరపీస్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్పెషలైజ్డ్ స్కూల్స్ ఉంటాయి ఇటువంటి పిల్లలకి, వాటితో పాటు ఈ థెరపీస్ అన్నీ కనుక ఇచ్చి విత్ మెడికేషన్స్తో ఈ హైపో యాక్టివ్, హైపర్ యాక్టివ్ స్పెల్స్ని కనుక కంట్రోల్ చేస్తే చాలా వరకు ఆటిజం పిల్లలు నార్మల్ పిల్లల్లాగే అరౌండ్ బట్ బై ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ నార్మల్ పిల్లల్లాగే దే కెన్ గో టు నార్మల్ స్కూల్స్ అండ్ దే కెన్ బి లైక్ ఎ నార్మల్ చైల్డ్. ఈ సెల్ ఫోన్స్ ఇటువంటి వాటిని పిల్లల నుంచి దూరంగా పెట్టి పిల్లలతో పజల్స్ కానివ్వండి, రకరకాల గేమ్స్ ఆడించడం కానివ్వండి, పిల్లలతో చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచే చేయించడం కానివ్వండి, పక్కన పిల్లలతో ఆడుకొని ఇవ్వడం కానీ, ఇట్లాంటి వాటికి చేసుకుంటే చాలామంది పిల్లలు నార్మల్గా అవుతారు. బట్ ఒకసారి ఆటిజం వచ్చిన తర్వాత వాళ్ళలో ఈ మార్పు తీసుకొని రావాలి అంటే మనకి కొంచెం టైం పడుతుంది, ఈ థెరపీస్కి రెస్పాన్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం ఉంటుంది. సో ఎవరిలో ఈ రెస్పాన్స్ అనేది బాగుంటుంది అంటే కొన్ని రకాల డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఉండే పిల్లల్లో ఏంటంటే ఈ థెరపీస్ ఇచ్చినా ఈ ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్పాన్స్ అనేది అనుకున్నంత బాగా ఉండదు. కాకపోతే కొన్ని ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఈ స్ట్రెస్సెస్ వల్ల, లేదా ఇన్అటెంటివ్నెస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కొంతమంది ఆటిజం వస్తుంది. వాళ్ళకి ఈ మెడికేషన్స్ థెరపీస్తో చాలా వరకు అరౌండ్ 2 to 3 ఇయర్స్కే దే విల్ కమ్అట్ ఆఫ్ దిస్, ఈ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి ఇవన్నీ వస్తాయి. బట్ ఈ జెనెటిక్ కాజెస్ ఉండే వాళ్ళల్లో ఈ ఆటిజం అనేది కొంచెం సివియర్గా ఉంటుంది, ప్లస్ ఈ రెస్పాన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో డయాగ్నోసిస్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకొని సరైన బిహేవియరల్ థెరపీస్, సరైన థెరపీస్తో చాలా వరకు మెజారిటీలో మనం కొంచెం మార్పు అనేది తీసుకురాగలము. ఈరోజు April 2nd వరల్డ్ ఆటిజం డే అనమాట. ఈరోజు మెయిన్గా ఇటువంటి అవగాహన ఎందుకు ఇస్తున్నామంటే ఈ మారుతున్న జీవనశైలితో పాటు ఇటువంటి జబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎక్కువ పట్టించుకోరు, ఎప్పుడో ఇనటెంటివ్గా ఉంటారు,
వాళ్ళు డయాగ్నోస్ చేసేసరికి కూడా చాలా డిలే అయిపోతుంది అనమాట. సరేలే మాటలు వస్తాయి వస్తాయి చూద్దాము అని వెయిట్ చేసి డయాగ్నోసిస్ అనేది డిలే అయిపోతే ఈ ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ ఉంటే అట్లీస్ట్ అరౌండ్ 2 to 2.5 years కనుక మనము ఈ ఆటిజంని డయాగ్నోస్ చేయగలిగితే చాలా వరకు మనం మంచి రిజల్ట్స్ అనేవి చూస్తాం. ఇప్పుడు దాకా మనం ఆటిజం గురించి, ఆటిజం అంటే ఏంటి, ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి, ఆటిజంకి కారణాలు ఏంటి, ఆటిజం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేవి చెప్పడం జరిగింది. మీ ఫ్యామిలీస్లో కనుక మీకు ఎవరికైనా ఇటువంటి లక్షణాలు మీ పిల్లల్లో కనుక ఐడెంటిఫై చేస్తే వీలైనంత త్వరగా మీరు దగ్గరలోని న్యూరాలజిస్ట్ని కనుక కలిసినట్టయితే చాలా వరకు ఈ ఆటిజంని మనము ప్రివెంట్ చేయగలము, ప్రోగ్రెషన్ని డిలే చేయగలము. నమస్కారం.